ఎవ్రీవాన్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే నరదృష్టి దారంతోనే మనము ఎలా నాట్ అనేది వేసుకోవాలి అని చూసేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు. సో వీడియో బాగా నచ్చింది, మాకు చాలా యూస్ఫుల్ అయింది. కాకపోతే కొంచెం దగ్గర నుంచి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గర నుంచి చూపించండి అక్క. సో ప్రతి ఒక్కటి ఎలా నాట్ వేయాలి, ఎలా తిప్పి ముడి వేయాలి ప్రతి ఒక్కటి చెప్పండి అంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. దగ్గర నుంచి చేయాలి, స్టేబుల్గా పెట్టు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మీదనే ఉంది. గట్టిగానే మాట్లాడు, మళ్ళా మళ్ళా వాయిస్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మీద నుండి ఇలా కొట్టుకొని జస్ట్ ఇది ఇందులోకి కొంచెం ఎక్కువ ఉండేటట్టు. మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ చెప్పు, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాం కదా, ఇలా క్లియర్గా కొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూపించు, రైట్ అండ్ లెఫ్ట్ మెల్లిగా చేయమమ్మా, వాళ్ళు చూడాలి కదా. రైట్ మీద నుండి, మీద నుండి ఇట్లా ఇట్లా పట్టుకొని మళ్ళీ రౌండ్గా తిప్పి దానిలోకి వేసి కొంచెం కొంచెం ఇట్లా. ఇది ఫస్ట్ నాట్. ఎస్ ఓకే. ఫస్ట్ నాట్ తర్వాత ఇది ఒకరిని పట్టుకోమనాలి ఈ ఎండ్. ఓకే నేను పట్టుకుంటా ఎప్పుడైతే. ఎండ్ తర్వాత ఇది ఎప్పుడు రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్లో పట్టుకోవాలి. థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకోవాలి, కొంచెం నాట్ గట్టిగా వేయండి. థ్రెడ్ అంటే గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత ఇది మూవ్ కావాలి, థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వాలి. ఇది మూవ్ కావాలి, అది మూవ్ కావద్దు. సో దాని తర్వాత నాట్ చేయడం ఈజీ. అది నాట్ ఎలా, రైట్ హ్యాండ్ చేస్తాజీ, రైట్ హ్యాండ్ దీని లోపల పట్టుకొని ఇది గుంజాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఇది ఎంత మూవబుల్ ఉంటే అంత మంచిది. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్ లోపల పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్దే గుంజాలి ఇట్లా మెల్లిగా. ఓకే, అప్పుడు ఒక నాట్ లాగా వస్తుంది. ఆ నాట్ దగ్గరకు వెళ్ళేంత వరకు గుంజితే మనకి నాట్ పడిపోయి, నాట్ పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్, ఎస్ నెక్స్ట్ సేమ్ రిపీట్ చేయాలి. ఇది ఎంతవరకు అంటే మీకు అది వచ్చే మనకి ఎంత కావాలో అంత లాంగ్. నెక్స్ట్ చూపు, గట్టి పట్టుకో. ఆ ముందు దాకా పట్టుకో, మొత్తం ముందు పట్టుకో. ఒకళ్ళు హెల్ప్ చాలా గట్టిగా పట్టుకుంటే కొంచెం, లేకపోతే స్లిప్ అయిపోయింది కదా. కాకపోతే మీరు ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి నాట్ అనేది. మీకు వచ్చేసినాక ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఈజీగా వేయగలరు. అర్థమైపోతుంది అది? ఎస్. ఫస్ట్ టైం వాళ్ళకి కష్టమవుతుంది. నాకు ఎవరో చిన్న ఉన్నప్పుడు నేర్పించారు. మీ డాడీయా? కాదు కాదు, ఒక అబ్బాయి హాస్టల్లో ఉన్నప్పుడు ప్రశాంత్ అని. నాకు ఇంకా కూడా గుర్తుకుంది, ఎందుకంటే ఆయన ఈ నాట్ వేసుకొని లాకెట్ వేసుకునేవాడు మెడలో. మెడలో అది క్లియర్గా కనిపించేది అన్నమాట. అంటే ఒక తాడు క్లియర్గా ఒక డిజైన్తో కనిపించేది. నేను కూడా, నాకు ఫస్ట్ టైం ఆయనే వేసి ఇచ్చాడు. దాని తర్వాత నాకు కూడా నేర్పించాలంటే 2 మినిట్స్లో నేర్పించాడు. మీకు కూడా 2 మినిట్స్లోనే అర్థమైపోతుంది. ఇప్పుడు మేము ఎవరం కాలు పట్టుకొని కాలికి కానీ ఏదైనా దిష్టి తాడు కానీ కట్టుకోవాలనుకుంటే నిఖిలే మాకు తయారు చేసిస్తుంది. సో చాలా బాగుంటుంది ఇది. మనం మనకే విసుకొచ్చి మట్టి పట్టింది, డర్ట్ పట్టింది, లేకపోతే కొత్తది కట్టుకుందాం అనేంత వరకు ఈ ముడి అనేది పోదు, ఇలాగే గట్టిగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా నిఖిల్ మాకు రెగ్యులర్గా చేస్తాడు కాబట్టి మేము ఒక 1-2 మంత్స్కే ఊరికే చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో మీకు ఒక్కసారి అర్థమవుతే ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీ, చాలా సింపుల్. చూడండి ఎంత బాగా వచ్చిందో.
సో మీరు అనుకోవచ్చు ఇది మనము జుట్టు అల్లుతాం కదా హెయిర్ బ్రైడింగ్ అలా ఉండదు ఇది డిఫరెంట్గా ఉంటుంది సో చూడండి 3D టైప్ వస్తుంది ఇమ్మడి అనేది 3D టైప్లో వస్తుంది ఒక నిమిషం ఇది కరెక్ట్ మీ కాల్కి సరిపోతుందా అన్న దగ్గర మీరు ఆపేసేయచ్చు అది ఎలా ఉన్నా చెప్తా ఫస్ట్ చెక్ చేసుకుందాం ఇది కొంచెం పెద్దగా అయిపోయింది అవసరం లేదు ఇంతవరకు ఉంటే చాలు ఇంతవరకు ఉంటే చాలు సో దీన్ని ఓపెన్ చేయాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడి వరకు ఆపేసారో ఒకవేళ దీన్ని ఇంతవరకు తీసేయాలి అని అనుకున్నారనుకోండి మెల్లిగా ఓకే మనకి బియ్యం బస్సకి లాక్ వస్తుంది అలా తర్వాత ఈ చిన్న నాట్ చాలా గట్టిగా గుంజారు అనుకోండి మొత్తం ఊడిపోతుంది కానీ ఎక్కడైతే మీరు ఆపాలనుకుంటారో అక్కడికి మళ్ళీ చిన్న మళ్ళీ ఇది ఫస్ట్ పొజిషన్స్కి తెచ్చుకోవచ్చు ఇట్లా ఇది మళ్ళీ ఫస్ట్ లా అల్లడానికి ఓకే అక్కడి వరకు తీసుకొచ్చి ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా సో దీని తర్వాత ఇంకా ఇంత ఇంత మనం వదిలిపెట్టాలి అది వదిలిపెట్టాలి అంటే దీన్ని ఇట్లానే వదిలిపెట్టలేము దీనికి ఒక నాట్ వేయాలి ఊడిపోకుండా అది ఎలాగో చెప్తా ఇది ఇంతవరకు నాకు సైజ్ కరెక్ట్గా సరిపోయింది ఇది వదిలిపెట్టడానికి కట్టడానికి ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టాలి కట్టడానికి సో ఇలా వేస్తున్నాం కదా లాస్ట్ ఫైన్ నెక్స్ట్ నాట్ వేయాలి అంటే కానీ నెక్స్ట్ నాట్ వేయాలి అంటే దాని లోపల నుంచే తీసేయాలి అర్థమైందా లోపల నుంచి తీసేసి గట్టిగా గుంజారు అనుకోండి అది నాట్ పడిపోతుంది ఇంకా ఊడిపోదు ఇప్పుడు ఇక్కడ వరకు నేను కట్ చేస్తున్నంటే ఇంకొంచెం ఎక్కువనే చేయి ఎందుకైనా మంచిది ఇంత చాలు చాలా ఇది డిజైన్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది నువ్వు కట్టుకో తర్వాత నాది కూడా చూస్తా అటు కట్టుకో అటు కట్టుకున్నావు అంటే మనకి చూపించడానికి బాగుంటుంది డిజైన్ సరే కట్టుకో ఓకే కట్టుకో ఫస్ట్ కట్టిన తర్వాత వచ్చు వావ్ ఇదేంటంటే కొద్దిగా లూజ్గానే కట్టుకోండి ఎందుకంటే మనకి వాటర్ పడిన తర్వాత ఏమవుద్దంటే టైట్ అయిపోయేది సో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అవుద్ది కాబట్టి ఇంకొకటి వేసుకోరాదు మళ్ళా ఏం బిగుసుకో ఇది కాటన్ కదా ఏం కాదు అంటే స్టిక్ అయిపోయి ఉంటుంది కాటన్ వేరే అది నైలాన్ థ్రెడ్ అట్లాంటిది అనుకోండి అది ఎట్లైనా దానికి స్లిప్పరీ ఉంటుంది కదా మొత్తం ఇది ఎప్పుడైనా కనిపించేటట్టు కట్టుకోవాలి ఎందుకంటే ఈ నల్లతాడు అనేది ఎప్పుడు కనిపించడానికే కట్టుకుంటారు కావాలని మనకు తెలియదు రీజన్ సూపర్ స్టిషియస్ అయితే కాదు కానీ కట్టుకుంటున్నారు సో మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే ఇది తయారు చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేను కూడా నా లెగ్ది కూడా చూపిస్తాను సో మేమైతే రెగ్యులర్గా మీకు 2 రోస్ వేసిన ఎస్ సో నాకు 2 వేసారు ఎస్ ఇలా 2 వచ్చింది సో బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యు ఆల్ ఎస్ బై ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో మీకు ఇంకేమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేకపోతే ఈ దృష్టిదారం గురించే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకోసం చేస్తాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసాము అని అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యూ ఆల్